కోర్టు ధిక్కరణ క్రింద 8 మంది ఐఏఎస్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించడంపై భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్ అధికారులు విధి నిర్వహణ మరిచి అధికార పార్టీ ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు తొత్తులుగా మారితే కోర్టులు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పు పట్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడిందని తెలిపారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 8 మంది ఐఏఎస్ అధికారుల్ని శిక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రధానమైన కారణం విశాఖపట్నంలోని తిరువోలు అనే గ్రామంలో పరిషత్ ప్రైమరీ హైస్కూల్లో ప్రజా మండల ప్రజా పరిషత్ ప్రైమరీ హైస్కూల్లో సచివాలయాలు కొనసాగించడం అలాగే తర్వాత అనేక ప్రాంతాలలో స్కూల్స్ లో సచివాలయాలతో పాటుగా వివిధ సంస్థలకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టడం చేస్తుంది. దాని మీద 11/6/2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అటువంటి నిర్మాణాలను తొలగించమని పాఠశాలల్లో విద్యార్థుల యొక్క కి ఇబ్బంది కలిగే విధంగా మీరు చేయొద్దని చెప్పేసని దాంట్లో సచివాలయాలు పెడితే జనాల రాకపోకలు ఉంటాయి, వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది, విద్యార్థులకి ఆ విద్యా సంస్థలో చదివే వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటూ ఉంటున్నారు అని చెప్పేసని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఆగ్రహించినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ యొక్క ఆదేశాలను సువో మోటోగా తనకు తానుగా కోర్టు ధిక్కార పిటిషన్ కింద స్వీకరించింది. దాంట్లో ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి ఆ సమాచారం ఆధారంగా దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో 1371 స్కూల్స్లో గ్రామ సచివాలయాలు ఇతర నిర్మాణాలు విద్యా సంస్థలతో సంబంధం లేని నిర్మాణాలు కొనసాగుతున్నాయని న్యాయస్థానం నిర్ధారణ కూర్చుందన్న దాంతో ఆగ్రహించినటువంటి న్యాయస్థానం తీర్పులను కూడా ఐఏఎస్లు అమలు చేయలేని పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించే పరిస్థితుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు అనుభవం ఉన్న అధికారులు ఈ విధంగా చేయడం దురదృష్టకరమని న్యాయస్థానం భావించి 2 వారాల పాటు 8 మంది ఐఏఎస్లకు జైలు శిక్ష విధిస్తూ అలానే 1000 రూపాయలు జరిమానా విధిస్తూ 1000 రూపాయలు చెల్లించని పక్షంలో మరొక వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలతో వేరే గంగవీరులు ఎత్తినటువంటి ఐఏఎస్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్షమాపణ కోరారు. మా యొక్క వయసును పరిగణలోకి తీసుకోండి, మేము చేసిన సర్వీసును పరిగణలోకి తీసుకోండి, ఇక ముందు ఎప్పుడు కూడా న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను వైలేట్ చేయము, చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పేసని న్యాయస్థానాన్ని అపాలజీ కోరినప్పుడు క్షమాపణ కోరినప్పుడు న్యాయస్థానం కొంత సళ్లింపించింది. ఏమనిచ్చిందంటే మీరు సోషల్ సర్వీస్ చేయడానికి మీరు సిద్ధమేనా అని అడిగింది. సిద్ధమేనా అన్నారు. అప్పుడు న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు నెలకి ఒకసారి హాస్టల్ సంక్షేమ హాస్టల్స్కి బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్కి వెళ్ళి వాళ్ళతో గడపాలి, వాళ్ళు మీ యొక్క అనుభవాలకు చెప్పాలి, అంతేకాకుండా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఒక పూట భోజనం మీ జేబులోని మీ సొంత డబ్బులతో వాళ్ళకు భోజనం ఏర్పాటు చేయాలి, ఈ విధంగా సంవత్సరం పాటు కొనసాగాలని చెప్పేసి న్యాయస్థానం చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఏ జిల్లాల్లో ఏ విధంగా ఏ ఐఏఎస్ ఈ 800 ఐఏఎస్లు ఎక్కడ ఉండాలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. గోపాలకృష్ణ ద్వివేదిని కృష్ణా జిల్లాలో హాస్టల్స్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని, అలానే గిరిజాశంకర్కి ప్రకాశం జిల్లా అని, బి రాజశేఖర్కి శ్రీకాకుళం అని, వి చిన్నవీరభద్రుడికి విజయనగరం అని, జె శ్యామలరావుకి అనంతపురం అని, వై శ్రీలక్ష్మికి వెస్ట్ గోదావరి అని, అలానే జి విజయ్ కుమార్కి కర్నూలు అని, అలానే ఎంఎం నాయక్కి నెల్లూరు అని చెప్పేసి ఈ జిల్లాలలో వాళ్ళు నెలకు ఒకసారి సంక్షేమ హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళతో గడపాలి, వాళ్ళ అనుభవాలు పంచుకోవాలి, వాళ్ళకు అవసరమైతే క్లాసులు తీసుకోవాలి, అంతేకాకుండా వాళ్ళకు ఒక పూట భోజనం
సొంత ఖర్చులతో పెట్టాలి. ఈ విధంగా పెట్టి ఈ ఫోటోల్ని హైకోర్టు రిజిస్ట్రార్ గారికి అందజేయాలి. ఆ విధంగా గనుక అందజేయకుండా చెప్పింది గనుక ఈ జనగ చేయకపోతే ఈ కోర్టు ధిక్కార పిటిషన్ని మరలా తిరిగి రీఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులకు వార్నింగ్ ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని జరగడానికి కారణం ఏంటి? ఎందుకు ఐఏఎస్లు బుక్ అవుతున్నారు? ఇటీవల కాలంలో అత్యధిక సార్లు ఐఏఎస్లు శిక్షలు ఎందుకు పడుతున్నాయి? ఐఏఎస్లు ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? డీజీపీ స్థాయి వాళ్ళు కూడా ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళి సిఆర్పిసి 151 చదవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు ఏర్పడింది? దీంట్లో డెఫినెట్గా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు అనే విషయాన్ని మర్చిపోయారు. వాళ్ళు రాజకీయ అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళకే జవాబుదారీగా ఉండాలని భావించారు. ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి. మనం సివిల్ సర్వీస్లో మనల్ని మేధావులుగా వచ్చాము, ఇక్కడికి మనం సర్వీస్ చేయాలనే ఓరియంటేషన్తో వచ్చాము. మనం ఆ యొక్క పదవులు తీసుకునేటప్పుడు కూడా మనం రాజ్యాంగానికి కట్టుబడి, శాసనాలకు కట్టుబడి, ప్రజాసేవా దృక్పథంతో వచ్చామని చెప్పేసిన విషయాన్ని మర్చిపోయారు. అందుకే ఈ పరిస్థితులన్నీ ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఐఏఎస్లు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జిక్యూటివ్ అంటే హైకోర్టు ఆదేశాలను అమలు చేయవలసింది ఎగ్జిక్యూటివ్. మంత్రులు వద్దన్నా, మంత్రులు కావాలన్నా వాళ్ళకి సంబంధం లేదు. ఐఏఎస్లు కనుక ఇబ్బంది కలిగితే ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా కాపాడలేరనే విషయాన్ని ఇప్పటికైనా ఐఏఎస్లు గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఐఏఎస్లు మనసు మార్చుకొని అయ్యా ఎస్ అనే పద్ధతి మానేసి మేము ఆల్ ఇండియా సర్వీస్ చెందిన వాళ్ళము, ఇక్కడ కాకపోతే ఇంకో చాటు ఉద్యోగం చేసుకుంటాము, మేము చట్టానికి రాజ్యాంగానికి హైకోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటామనే నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో అధికారులు కనుక ఆలోచించకపోతే ఇటువంటి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది సర్వీస్ రిజిస్టర్లకు వెళ్తుంది, సర్వీస్ రిజిస్టర్ దగ్గరికి ప్రమోషన్కి వెళ్ళినప్పుడు దాంట్లో కూడా ఇబ్బందులు గురవుతారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూసాం ఆర్థిక నేరాల్లో నేరస్తులుగా ఉన్నవాళ్ళు చీఫ్ సెక్రటరీలుగా ఉన్నారు, అలానే తెలంగాణ నుంచి శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి అత్యున్నత పదవి రాష్ట్రంలో ఇచ్చాము, అలానే శామ్యూల్ అనేవంటి ఐఏఎస్ అధికారి దాంట్లో నేరగా నేరస్త ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముఖ్య సలహాదారులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి ఐఏఎస్లు ఏమనుకుంటున్నారు, మేము రిటైర్ అయిపోయిన తర్వాత అయినా కానీ మాకు ఏదో ఒక పదవి వస్తాయి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే, లేకపోతే ప్రభుత్వం ఉండగా కనుక వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తే మాకు ప్రమోషన్లు వస్తాయి, కాబట్టి మంచి మంచి పోస్టులు వస్తాయని భ్రమలో ఉన్నారు. మీకు ఈ పోస్టులు వస్తాయనే భ్రమ నుంచి మీరు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం వల్ల న్యాయస్థానాల్లో అఫిషియన్స్ను గురవుతున్నారనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. గతంలో కూడా డీజీపీ లాంటి వ్యక్తే న్యాయస్థానం పిలిచేసి మీరు సిఆర్పిసి 151 కింద చదవండి కోర్టులో అని చెప్పేసి చదివించిన సంఘటనలు చూసాం. కాబట్టి ఇక్కడ చాలామంది ఐఏఎస్లు అందరిని ఐఏఎస్ని తప్పటానికి లేదు. ఎవరైతే పాలకులకు భజనగాళ్ళుగా తయారయ్యారో, పాలకులు ఏదైతే చెప్తుంటే అది చేస్తున్నారో, తర్వాత ఇబ్బంది పడేది మీరే అనే విషయాన్ని ఇప్పుడు గమనించాలి. అంతేకాకుండా ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళు సామాజిక సుఖత్వంతో సమాజ అభివృద్ధితో వాళ్ళు ఐఏఎస్లో ఎందుకు చేశాము అని చెప్పేసి నిరూపించుకున్నటువంటి మహామేధావులు వాళ్ళు. వాళ్ళ సమాజం గౌరవిస్తూ ఉంది ఇప్పటికి కూడా. కాబట్టి ఐఏఎస్లు ఒక హోదా కలిగిన వాళ్ళు, ఒక జిల్లాలకు అడ్మినిస్ట్రేషన్స్, స్టేట్కి అడ్మినిస్ట్రేషన్గా ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవటం అనేది బాధాకరం. ఏదేమైనా నిన్న కోర్టును ప్రాధేయపడిన విధానం చూస్తే అయ్యో ఐఏఎస్లకు ఇలాంటి దుర్గతి పట్టిందా అని చెప్పేసి బాధ కలుగుతుంది. ఏదేమైనప్పటికి కూడాను ఐఏఎస్లు తమ విధులను తాము నిర్వహించకపోయినా, ఐపీఎస్లు తమ విధులు తాము నిర్వహించకపోయినా న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. ఎవరైనా కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సామాన్య ప్రజానీకం కానీ చట్టానికి రాజ్యాంగానికి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకి లోబడి మాత్రమే పనిచేయాలనే విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. అలా గుర్తెరగకపోతే తదుపరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి నిన్న జరిగిన సంఘటన కానివ్వండి, అంతకుముందు సంఘటన కానివ్వండి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో హైకోర్టు ఒక క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంది. ప్రజల హక్కుల గురించి కానీ, రాజ్యాంగ పరిరక్షణ గురించి కానీ, చట్టాలు ఉల్లంఘన పాల్పడేటువంటి అధికారులు ఏ విధంగా ఎదుర్కోవాలో న్యాయస్థానం చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. ప్రజల ప్రాథమిక హక్కుల్ని, ప్రజల యొక్క హక్కుల్ని, ఆస్తి హక్కుల్ని సైతం ఈరోజున న్యాయస్థానం కాపాడుతుందనే అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది.